లేదు సార్, నాకేం తెలియదు సార్. ఇదంతా మా ఛానల్ ఎండి ఇసుకపల్లి నరకాసుర చేయించాడు సార్. రండి అభిరామ్ గారు రండి. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చారు, ఏం తీసుకుంటారు? వీళ్ళంతా ఎవరు? మీ గ్యాంగా? వీడిని ఎక్కడో చూసినట్టుందే. నువ్వు మా రాళ్లపూడి రిపోర్టరు కదా? ఏంటి అభిరామ్ గారితో కలిసి వచ్చావు? సారు మా ఛానల్ టీఆర్పీని నా ఎంఆర్పీని తక్కువ అంచనా వేస్తున్నారు. బేరాలకి కొత్త కదా, ఇంకా పూర్తిగా తెలిసినట్టు లేదు. టీఆర్పీలు ఎంఆర్పీలే కాదు, ఆర్ఐపీలు బాగానే వస్తాయి, వాడమంటారా? సారీ సార్, రావు గారు అమౌంట్ ఆఫర్ చేస్తే చేయక తప్పలేదు. అంటే డబ్బు కోసం ఏదైనా చేస్తారా? ప్రజలకి ఇలా అబద్ధాలు చెప్తారా? తప్పదు సార్, మీకిప్పుడు చేయలేదా? అమౌంట్ ఆఫర్కి లొంగకపోతే బుల్లెట్ ఆఫర్ ఇస్తారు, ఏం చేస్తాం? అందుకే న్యూస్కో ప్రైస్ డిసైడ్ చేసి టెలికాస్ట్ చేస్తాం. అసలు ఈ ప్రజలకి న్యూస్ కన్నా న్యూసెన్స్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సార్. సమాజాన్ని సరైన దారిలో నడపాల్సిన మీడియాలో ఇంతటి దిగజారుడుతానమ్మా. నిజం చెప్పించడం కోసం కూడా ఆయుధాన్ని వాడాల్సిన పరిస్థితికి వెళ్ళాం, సిగ్గుండాలి. ఫోన్ చేసా రావు గారిని రమ్మను. నందీపురం నియోజకవర్గ ఉప ఎన్నికల్లో మా ఛానల్ నిర్వహించిన సర్వేలో దాదాపు 65% ఓటర్లు మహాసేన నేత చిన్నబ్బికి మద్దతు పలుకుతున్నారు. గుడ్, సో యు ఆర్ గోయింగ్ టు విన్. త్వరలోనే అందరు ఎమ్మెల్యేస్ నీ వైపుకి వస్తారు. యు వుడ్ బి ది నెక్స్ట్ సీఎం. ఎస్, ఈ మూమెంట్ కోసమే ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఇందుకోసమే ఆ రోజు మా నాన్నని కూడా చంపేశావా? అయిపోయిందిరా, అంతా అయిపోయింది. నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఏమైందిరా? నేను చెట్టు నీడ కింద ఉన్నాననుకున్నానురా, కానీ అది చెట్టు కాదు, 100 పడగల పాము. అది ఎప్పుడైనా కాటేయచ్చు. 100 పడగల పాము నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే 1000 పడగల పాము అండం మనకు కావాలి. అది మన దగ్గరుంది. వచ్చేరా.